सदाशिवनगर मंडली भूंपली ग्रामंलो अदनापु डीजीपी आरएस प्रवीण कुमार पै स्वेरो संस्थ पै बीजेपी तेलंगाना राष्ट्र अध्यक्षुडु बंडी संजय चेसिन निराधार असंतृप्ति आरोपणलनु खंडिस्तू स्वेरो संघं आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टारु। भूंपली अंबेडकर योजन संघं आध्वर्यंलो बंडी संजय दिष्टिबोम्मल दहनं चेशारु। ई कार्यक्रमंलो अंबेडकर योजन संघ सभ्युलु पंडराजनर्सु गैनी श्रावण भास्कर पाल्गोन्नारु। निरसन कार्यक्रम स्वेरोइज्म आरएस प्रवीण कुमार सार नायकत्व वहिस्तू गुरुकुलाला कार्यदर्शि मरियु तेलंगाणा एडिशनल डीजीपी बाध्यतलु तीसुकोनी ఏ విధంగా అయితే పేద బడుగు బలహీన బౌజన బిడ్డలు ఏ విధంగా అయితే గురుకులాల హాస్టల్లో చదువుకొని చదువుకు దూరం అయిపోయి వెనకబడిపోయి ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో విద్యకు దూరమై విద్య అంధకారంలో బతుకుతున్నటువంటి బిడ్డలు తీసుకొచ్చి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చి ఒక గొప్ప వెలుగును అందించినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసినటువంటి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పేసి నీకు ఏమాత్రం అవగాహన ఉన్నా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. బండి సంజయ్ కుమార్ నువ్వు బాధ్యత గల రాజ్యాంగ పదవిలో ఉన్నావు. నువ్వు ఆ పదవిలో ఉండడానికి కూడా నీకు రాజ్యాంగమే అవకాశం కల్పించింది. నువ్వు ఏ అగ్రవర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తివి కాదు, వెనుకబడిన కులానికి చెందినటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తివి. నీ ఎన్నికల అఫిడవిట్లో నువ్వు అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తిగా పెట్టినావా, లేదంటే బీసీ అని ఆ కాలమ్స్లో ఫిల్అప్ చేసి నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినావా? ఇది ఒకసారి నీ మైండ్లో పెట్టుకోవాలా బండి సంజయ్ కుమార్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి నీకు అవగాహన లేని మాటల వల్ల, నీ అనవసర అనుచిత వ్యాఖ్యల వల్ల రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద విమర్శలు చేస్తున్నావు. నీకు ఈరోజు మదమెక్కి ఈరోజు నువ్వు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తప్పుదో పట్టిస్తూ అనేక మంది పేద బడుగు బలైన విద్యార్థులందరినీ కూడా యువతలందరినీ తప్పుదో పట్టిస్తూ నువ్వు ఈరోజు